తగ్గించడం జరిగింది. అదేవిధంగా వెహికల్స్కు సంబంధించి గతంలో రిపేర్ చేయించడం జరిగింది. ఆ రిపేర్ చేయించడంలో మనం అంచనా వేసిన దానికంటే కొంత ఎక్కువగా ఖర్చు కావడం జరిగింది. ఏదైతే ఆధారంగా ఖర్చు చేసిన వివరాలు ఉన్నాయో వాటిని కూడా కౌన్సిల్ ఆమోదంతో చెల్లించటకు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా టెండర్స్ పిలిచినవి కూడా ఫైనలైజ్ చేసి మొత్తానికి అన్ని అంశాలు, ఒక ఫర్నిచర్కి సంబంధించిన అంశం తప్ప మిగిలిన అన్ని అంశాలు కూడా ఆమోదించడం అనేది జరిగింది. సాధారణ సమావేశానికి సంబంధించిన అంశాలలో ముఖ్యంగా 44 అంశాలు ఉన్నాయి. దానిలో 43 అంశాలు పాస్ చేయడం జరిగింది. ఒకటి దాన్ని అంటే ఎస్టిమేషన్ మరి రీఎస్టిమేట్ చేయడం అని చెప్పడం జరిగింది. అలాగే ఈ సమావేశానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు మరియు ఎంఆర్ఓ ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. అలాగే ఐసీజీఎస్కి సంబంధించిన వారు కూడా రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్పీ గారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే కౌన్సిలర్స్ అడిగిన వాటికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఎస్పీ గారికి సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి సీసీ కెమెరాలు ఆల్రెడీ ఇంతకుముందు పెట్టినవి కొన్ని షార్ట్ సర్క్యూట్ ద్వారా కాలిపోయినందువల్ల మళ్ళీ మున్సిపల్ తరఫున పెట్టమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ కానివ్వండి, అలాగే ఎక్కడెక్కడ పెట్టాలనేది పోలీస్ డిపార్ట్మెంట్ వారే మాకు ఇస్తామని చెప్పారు. అలాగే మరో గారికి సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించినవి కూడా 1600 వరకు పెండింగ్ ఉన్నాయి, 600 వరకు అప్లోడ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే సిఐ గారు కూడా రావడం జరిగింది. దానికి దానికి సంబంధించిన ఒక పికప్ పాయింట్ ముందు ఉన్నది. అలాగే మంచినీళ్ళ బావి దగ్గర ఒకటి ఉన్న రెండు భారీ గేట్స్ని కూడా మున్సిపల్ తరఫు నుంచి క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే కొన్ని విషయాలు అంటే ఇప్పుడు జూన్ ఎండింగ్ కాబట్టి, జూలై వర్షాకాలం రాబోతుంది కాబట్టి కౌన్సిలర్స్ కూడా దాదాపు వర్షాకాలానికి సంబంధించిన శానిటేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ చేయడం జరిగింది. అలాగే ఈ శానిటేషన్కి సంబంధించిన కొన్ని, అలాగే రాబోయే వర్షాకాలం కాబట్టి హరితహారానికి సంబంధించిన కూడా టెండర్ ప్రాసెస్కి కూడా తొందరగా చేయాలి, కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే దీంట్లో ఉన్న ఇంతకుముందు టెండర్ అయిన వంటివి కూడా అప్రూవల్ చేసుకోవడం జరిగింది. అవి దాంట్లో దాదాపుగా 2 కోట్ల వరకు వర్కులు ఉన్నాయి, అవి కూడా త్వరలోనే పూర్తి కావాలి. లేనట్టయితే కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది. వారి సూచనలు గమనిస్తూ అధికారులు కూడా ముందుకెళ్ళాలని కోరినాము. అలాగే ఎస్పీ గారు, ముఖ్యంగా ఎస్పీ గారు వచ్చి సీసీ కెమెరాలనే కాకుండా తమ సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా మా దగ్గరికి రండి అని చెప్పడం జరిగింది. అలాగే వారికి సహాయ సహకారాలు మాకు అందిస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ సీసీ కెమెరాలను కూడా తప్పకుండా మున్సిపల్ తరఫు నుంచి ఏర్పాటు చేస్తాము. అలాగే టవర్కి సంబంధించిన 4 సైడ్లు, అలాగే మార్కెట్కి సంబంధించిన దగ్గర కూడా మా ఈ ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పడం జరిగింది. దాన్ని ఒకసారి రైతు బజార్కి వచ్చి, రైతు బజార్ మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ మార్కెట్కి షిఫ్ట్ చేయడానికి కూడా ఎస్పీ గారు ఒకసారి మార్కెట్కి వచ్చి చూస్తా ఉన్నారు. అది మండే రోజు వస్తూ ఉన్నారు. తప్పకుండా దాంట్లో షిఫ్ట్ చేసినట్టయితే ఇది పట్టణం అనేది ఇప్పుడు దాదాపుగా 120,000 జనాభాతో ఉంది. అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి ముందు కూడా ఎక్కువ రద్దీ కాకుండా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షిఫ్ట్ చేస్తామని ఎస్పీ గారు చెప్పాడు. తప్పకుండా ఇలాంటి సూచనలు మున్ముందు అందరికీ ఇవ్వాలని, అలాగే మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా రమ్మని చెప్పడం జరిగింది. అలాగే ఈ సమావేశానికి సంబంధించి దాదాపు అన్ని అంశాలు పాస్ అవుతున్నాయి. అలాగే కౌన్సిలర్స్ కూడా దాదాపు శానిటేషన్కి సంబంధించి మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, దానికి సంబంధించిన టెండర్లు కానీ దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ చేయాలని ఆదేశించడం జరిగింది.